ఫినిషింగ్ ఉంది ఆల్రెడీ, సేమ్ ఇక్కడ కెనాల్ కెనాల్ నుండి ఇక అయ్యారు ఇల్లు ఉందా. జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. చేతి కొంచెం కింది కన్నా ఉన్నా, చేతి కొంచెం కింది కన్నా. ఓనా నీ జెండా ఆడమంత. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. బోలో పౌడర్ సత హనుమాన్ కీ జై, బజరంగ బలి కీ జై. బ్లేడ్ ఉన్నా అదే బాబా. జై శ్రీరామ్. కొడలి బాబు, కొడలి, కొడలి. ఏ బాబు కొంచెం కొద్దిగా బయదే, కొంచెం కింది కన్నా ఉన్నా, చేతి కొంచెం కింది కన్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. బోలో పౌడర్ సత హనుమాన్ కీ జై, బజరంగ బలి కీ జై. ఎక్కడ 37 గుంటలు ఇప్పుడు పట్టేదారు వాళ్ళ పేర్లు ఉండేది అంటే, ఈ కోటగిరి, గంగారాం, రాజేశ్వరి వీళ్ళ పేర్లట ఏదైతే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ పేరు. కానీ కబ్జా ఏదైతే ఉందో కోదండ రామస్వామి దేవాలయం పావుదొక్క 20 కుంటలు 19.34. నిర్మాణ సమయంలో పరిపాలన విభాగానికి సంబంధించి జగిత్యాల పట్టణ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 220లో 7 ఎకరాల 18 గుంటలకు గాను 5 ఎకరాల 21 గుంట అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పి పరిపాలన విభాగానికి సంబంధించిన కార్యాలయాల నిర్మాణ నిమిత్తము సేకరించారు. ఈ 5 ఎకరాల 21 గుంట పోను, మిగిలిన 137 గుంటలు ఇట్ వాజ్ రిమైండ్ విత్ ది పట్టెదా. ఈ 5 ఎకరాల 37 గుంటల్లో దేవాలయం నిర్మాణం చేపట్టాలని చెప్పినప్పుడు స్థానికులు భావించటం, ఈ కోదండరామ ఆలయం నిర్మాణం చేయాలని సంకల్పించడం 1977లో ఎవరి నుండి అయితే భూసేకరణ చేయడం జరిగిందో వారు వారి పేరట ఈ 137 గుంటలు మిగిలి ఉండటం ఆసరా చేసుకొని
వాస్తవంగా ఎస్ఆర్ఎస్పి కెనాల్కు పడమటి వైపు వారికి ఏ విధమైనటువంటి భూమి మిగిలి లేకున్నప్పటికీ 660 గజాలు దానపత్రం చేసినట్టు జరిగింది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవునికి అంకితం అవుతుంది కదా అని చెప్పిన దాన్ని ఎవరు కూడా పెద్ద పరిశీలిలో తీవ్రంగా తీసుకోవడం జరగలేదు. ఏదైనా అప్పటి నుండి ఇప్పటి వరకు గత 40 సంవత్సరాలుగా ఈ ఎస్ఆర్ఎస్పి కెనాల్కు తూర్పు వైపున ఉన్నటువంటి పావుదొక్క 20 గుంటలు 19 30 గుంట అంటే పావుదొక్క 20 గుంటలు కోదండరామస్వామి వారి ఆలయ నిర్వహణలో వినియోగించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏంటంటే, మీరు కూడా పరిశీలించండి, ఈ 19 30 గుంట అంటే పావుదొక్క 20 గుంటలకు నలువైపులు కూడా ఎస్ఆర్ఎస్పి సేకరించబడ్డ భూమి ఉండడమే గమనించదగ్గ విషయం. పడమటి వైపు ఎస్ఆర్ఎస్పి కెనాల్, దక్షిణం వైపు ఎస్ఆర్ఎస్పి కెనాల్, తూర్పు వైపు ఎస్ఆర్ఎస్పి, పడమటి వైపు ఎస్ఆర్ఎస్పి క్వార్టర్, దాని తదుపరి మళ్ళీ ధరూరు రెవెన్యూ పరిధి వస్తాయి. అంటే ఏ విధంగా కూడా నలువైపులో ఎస్ఆర్ఎస్పికి వరకు సేకరింపబడి భూమి ఉండగా మధ్యలో వేరే ఇతరుల భూమి ఉండటానికి ఆస్కారం లేదు. ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నిమిత్తం ఏదైతే 5 ఎకరాలు 20 కోట్లు సేకరించడం జరిగిందో ఆ మధ్యలో నుండి కెనాల్ పోయింది. దీనికి అదర్ సైడ్ కూడా ఏదైతే ఉందో సేకరింపబడ్డ భూమి ఉన్నప్పటికీ హౌసింగ్ బోర్డు నిర్మాణం కొరకు ఏదైతే ఉన్నదో అప్పుడు దీన్ని కొంత హౌసింగ్ బోర్డుకు గృహ నిర్మాణ సంస్థకు ఎస్ఆర్ఎస్పి వాళ్ళు బదిలీ చేయడం జరిగింది. ఈ 40 సంవత్సరాలకి నేను ప్రజా జీవితంలోకి వచ్చిన దశాబ్దాలంటే 40 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 40 సంవత్సరాల నుండి ఏ విధమైనటువంటి వివాదం లేకుండా అసలు దీని గురించి వేరే ఇతరత్ర వివాదం అనేది వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు చెప్పండి. రెవెన్యూ రికార్డుల్లో కూడా రైట్ ఫ్రమ్ 2004-05 టు దిస్ డే 2004-05 నుండి ఇప్పటి వరకు కూడా ఈ పావుదొక్క 20 గుంటలు అంటే 19 3/4 కోదండరామస్వామి వారి దేవాలయ అనుభవంలో వారి అధీనంలో ఉన్నట్టు ఏదైతే ఉందో రెవెన్యూ రికార్డుల్లో కూడా పేర్కొన్న గమనించదగ్గ విషయం అని చెప్పండి. అంటే అడ్మిటెడ్లీ దిస్ పర్టికులర్ 19 3/4 ఆఫ్ గుంట ఈజ్ ఇన్ పొసెషన్ ఆఫ్ ది కోదండరామస్వామి దేవాలయం. ఇంత క్లియర్గా ఉండగా ఏ విధమైనట్టు హక్కు లేనటువంటి వాడు వారి పూర్వీకుల నుండి ఏదో ఎస్ఆర్ఎస్పి స్థలం సేకరించింది, నా పేరట ఇంకా కొంత పట్ట రిమైనింగ్ ఉన్నది అనేటువంటి ఒక దురాలోచనతో దీన్ని భూ ఆక్రమణకు కబ్జాకు ప్రయత్నం చేయటము, ఒక పవర్ ఆఫ్ అటార్ని క్రియేట్ చేయటము ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పంటున్నా. దేవుని సొమ్ము కాజేయాలని ప్రయత్నం చేసినోడు ఎవడు కూడా ఈ భూప్రపంచం మీద బాగుపడలేదు. వాడు ఏ మతం వాడన కానివ్వండి, లెట్టిం బే హిందూ, లెట్టిం బే ముస్లిం, లెట్టిం బే ఇసాయి, ఎవడైనా కానివ్వండి చెప్పంటున్నాను, ఇలా వాళ్ళ మత వ్యాప్తి కొరకు, దేవాలయాల పునరుద్ధరణ కొరకు ఏదైతే ఉందో పాటుపడవలసిన ఒక బాధ్యత మరి ఆ పౌరులపై ఉంటుందని చెప్పండి. అటువంటిది వాళ్ళు ఏదైతే ఉందో మరి దేవుని సొమ్ము కాజేయాలని ప్రయత్నం చేయడం దాన్ని కొద్ది ఇవాళ జగిత్యాల పట్టణానికి చెందినటువంటి ఒక మరి పౌరులు రాజకీయాలకు అతీతంగా ఇదేదో ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఇది యావత్ జగిత్యాల పట్టణ పౌరులకు సంబంధించిన అంశం, ముఖ్యంగా ధరూర్ క్యాంప్ నివాసితులు అందరూ కూడా ఎదుగుతున్నదో దీనికి కావాల్సిన వివరాలన్నీ కూడా సేకరించి మరి మీకు అందరు కూడా ఇప్పుడే మరి మీ పరిశీలన కూడా చూపెట్టడం జరిగింది. మరి ఏ భూ ఆక్రమణకు ప్రయత్నం చేయడం జరుగుతుందో వాళ్ళపై చట్టపరంగా చర్య తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడంతో పాటుగా కమిషనర్ ఎండోమెంట్, జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం, జిల్లా పోలీస్ యంత్రాంగం వీరికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏ పరిస్థితుల్లో కూడా ఈ దేవుని సొమ్ము అన్యాక్రాంతం కాకుండా కాపాడటం మా బాధ్యత భావిస్తా చెప్పండి.
ప్రత్యేకించి నాకు ఈ దేవాలయంతో అనుబంధం. నేను గతంలో శాసన సభ్యుడిగా మంత్రిగా ఉన్న కాలం లోపల ధరూర్ క్యాంపు పరిధిలో ఇది ఈ ప్రాంత వాస్తువుల వినియోగార్థం ఏదైతే ఉందో ఈ కళ్యాణ మంటపాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ కళ్యాణ మంటపాన్ని ఏదైతే ఉందో నేను స్వయంగా మిత్రుల సహకారంతో ఏదైతే ఉందో ఆనాడు ప్రభుత్వంకి వెళ్ళి ఏ విధమైనటువంటి ఒక ఆర్థికంగా మంజూరీ లేకుండా కేవలం నా మిత్రుల సహకారంతో ఏదైతే ఉందో ఈ కళ్యాణ మంటపాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకు దీన్ని దేవునికి అంకితం చేయాలని చెప్పాను. ఈ కళ్యాణ మంటపాన్ని ఏదైతే ఉందో కోదండరామస్వామి దేవాలయానికి అంకితం చేయాలి. ఈ ప్రాంత వాస్తవ్యులకు అది శుభకార్యాల వినియోగానికి వినియోగపడుతున్న భావనతో ఏదైతే ఉందో దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రత్యేకించి మా కుటుంబానికి ఏదైతే ఉందో ఈ కోదండరామస్వామి ఆలయంతో ఉన్నట్టు ఒక అనుబంధం చెప్పంటాడు. మీరు వ్యక్తిగతంగానే కాకుండా బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఈ దేవాలయం సంబంధించిన కానీ ఏ దేవాలయానికి సంబంధించినా కానీ ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడటం ఒక పౌరుడిగా బాధ్యత భావిస్తాను చెప్పండి. దయచేసి పాత్రిక సోదరులు అందరూ కూడా మీ అందరి సహకారాన్ని అందింపజేసి ఈ దేవాలయ భూమిని పరిరక్షించడానికి తోడ్పడమంటున్నా. వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుందో గమనిస్తామని చెప్పంటున్నారు. వాస్తవంగా దేవుని సొమ్ము ఆక్రమించడానికి ప్రయత్నం చేసినటువంటి వారిపై కేసు నమోదు చేయవలసింది పోయి దేవుని సొమ్ము దేవుని ఆస్తిని పరిరక్షించడానికి ప్రయత్నం చేసేటువంటి వారిపై కేసు నమోదు చేయడంతోనే పాలన వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుందో గమనిస్తామని చెప్పంటున్నా. కాబట్టి ఈ వాస్తవ విషయాలను వెలికి తీయటాని కొరకు నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లడమే కాదు జిల్లా కాదు రాష్ట్ర ఉన్నత అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లి హరీష్ గారిపై కేసు నమోదు చేయబడదంటే యావత్ జగిత్యాల పట్టణ పౌరులు అందరిపై కేసు నమోదు చేయడం భావిస్తామని చెప్పంటున్నా. హరీష్ మీద కేసు నమోదైందంటే నా మీద కేసు నమోదైందని చెప్పంటున్నాను. హరీష్ ఏదైతే ఒక భక్తుడుగా గతంలో ఈ దీని దేవస్థానం చైర్మన్ గా బాధ్యత నివర్తించాడు కాబట్టి ఆయన కొన్ని వివరాలు సేకరించాడు. వాళ్ళు ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలు ఎప్పుడు నేను ఎస్పీ గారికి అందివ్వబోతున్నాను. వాస్తవం ఏదైతే ఉందో ఇవన్నీ అప్పుడు వారు వెలుగులోకి వచ్చి ఉండే వారు గమనించి ఉండరు చెప్పంటున్నాను. ఇవన్నీ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి వాస్తవాన్ని వారు ఎస్పీ గారికి నివేదించి వాళ్ళ దేవస్థానం భూమి పరిరక్షించడానికి మరి పోలీసు వ్యవస్థ యొక్క సహకారాన్ని రెవెన్యూ వ్యవస్థ సహకారాన్ని కూడా పొందడం జరుగుతుందని చెప్పడం మనకి